ಕಟಾಚಲಾಧೀಶಂ ಶ್ರೀಯಾಧ್ಯಾಸಿತ ವಕ್ಷಸಂ ಶ್ರುತಚೇತನ ಮಂದಾರಂ ಶ್ರೀನಿವಾಸಮಹಂ ಭಜೇ. ಓಂ ವಿರಿಂಚ್ಯಾಭ್ಯರ್ಥಿತಾನೀತ ಸೌಮ್ಯರೂಪಾಯ ಶ್ರೀವೆಂಕಟೇಶಾಯ ನಮಃ. ಚಲ ಆಶ್ಚರ್ಯಕರವೈನಟುವಂಟಿ ಈ 104వ ನಾಮಂ ಶ್ರೀವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಾಮೃತಂಲೋ ಅದ್ವಿತೀಯಂಗಾ ವಿರಾಜಿಲ್ಲುತೂ ಉಂಟುಂದಿ. ಇದೇಮಿಟಿ ಸೌಮ್ಯರೂಪಂಗಾ ಉಂಡಾಲಿ ಅನಿ ಚೆಪ್ಪಿ ವಿರಿಂಚಿ ಅಂತೇ ಚತುರ್ಮುಖ ಬ್ರಹ್ಮ ಎಂದುಕು ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾಮಿನಿ ಶ್ರೀವೆಂಕಟೇಶ್ವರುಣ್ಣಿ ಪ್ರಾರ್ಥಿಸಾಡು ಅನ ಅಂತೇ ಮನಕ್ಕೆ ಸ್ಕಾಂದ ಪುರಾಣಾನ ಅನುಸರಿಸಿ ಒಕಾನೊಕ ಸಮಯಂಲೋ ಸ್ವಾಮಿ ಅಸುರ ಶಿಕ್ಷಣ ಚೇಸಾಡು. ಅಸುರ ಶಿಕ್ಷಣ ಅಯಿನ ವೆಂಟನೆ ಸ್ವಾಮಿನಿ ಪ್ರಾರ್ಥಿದ್ದಾವನಿ ಸಕಲ ಋಷಿಗಣಮುಲು ಮುನಿಗಣಮುಲು ದೇವತಾಗಣಮುಲು ಅಂದರೂ ದಗ್ಗರಿಕಿ ವೆಳ್ಳೇಪ್ಪಟಿಕಿ ರಾಕ್ಷಸ ಸಂಹಾರ ದೀಕ್ಷಾದಕ್ಷುಡೈನಟುವಂಟಿ ಆ ಶ್ರೀನಿವಾಸ ಪರಬ್ರಹ್ಮಮು ఒక భయంకరమైనటువంటి జ్వాలాముఖములతో నఖములతో ఆయన విరాజిల్లుతూ ఉన్నారట. అటువంటి అగ్ని సదృశ్యమై సహస్ర సూర్య సందీప్తమైనటువంటి ఆ యొక్క తేజస్సుకి వారందరికీ కూడా భయభ్రాంతి కలిగి బ్రహ్మగారి ద్వారా అందరూ కూడా ప్రార్థన చేశారట. అప్పుడు ఆ విరించాభ్యర్థితానీత సౌమ్యరూపాయ శ్రీవెంకటేశాయ నమః. తర్వాత ఆ విరించి ప్రార్థన చేస్తే సౌమ్య రూపంలో శ్రీనివాస ప్రభు అందరికీ గోచరిస్తే ఆనందం కలిగి అటువంటి పరమాత్మని ఆనంద నిలయుణ్ణి భక్తులంతా కూడా గొంతెత్తి కీర్తించారు. ఎందుకంటే భగవంతుడు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, ఆ యొక్క రూపం ఎలా ఉంటుందో తెలియదు. నారాయణ స్తవంలో పోతన గారు అంటారు, గరుడుని మూపుపై పదయుగంబు ఘటిల్లగా శంఖ చక్రవర్మ రుచిర శార్ంగ ఖడ్గధర రాజిత పాశ గదాది సాధనోత్కర నికరంబులు ఆత్మకర కంజములై భూతి సంభరిత మహాష్టబాహుడు కృపామతితో ననుగాచుగావుతన్ అని చెప్పి అలాగా అష్టబాహుడుగా ఉండొచ్చు, లేకపోతే వేదవు కీర్తిస్తూ ఉంటుంది సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పి అలా పురుష సూక్తాదుల్లో కీర్తించినట్లుగాను స్వామి పరబ్రహ్మ ప్రత్యక్షం కావచ్చు. కనుక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామి యొక్క రూపం ఎలా ఉంటుందో తెలియదు. అర్జునుడు కూడా సాక్షాత్కారం పొందినప్పుడు స్వామిని రూపాన్ని నేను సందర్శించలేకపోతున్నాను అని అంటే దివ్యం దదామి తే చక్షుః, ఈ మాంసక చక్షువులతో ఎలా చూడగలవయ్యా నువ్వు, నేను దివ్యమైనటువంటి నేత్రాలు నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి చెప్పాడు. కనుక భగవంతుడు ఆయన స్వరూపముతో ప్రత్యక్షమైతే చూడలేరు. పాండురంగ మహాత్మ్యాన్ని తెనాలి రామకృష్ణ కవి మనోజ్ఞంగా రచించాడు, తెలుగువారికి చాలా ప్రీతికరమైనటువంటి గ్రంథాల్లో ఒకటి. అందులో ఆ పుండరీకుడు తపస్సు చేస్తూ ఉంటే పుండరీకుడైనటువంటి ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహం కలిగింది అని చెప్పి పుండరీకంలోంచి స్వామివారి నాభీ కమలంలోంచి జన్మించినటువంటి ఆ బ్రహ్మదేవుడు 3 రోజులు ముందే వచ్చి, అయ్యా నువ్వు ఆనందపడవలసినటువంటి విషయం, శ్రీనివాసుడు పరబ్రహ్మము చాలా ప్రసన్నుడయ్యాడు, నీకు 3 రోజుల తర్వాత ప్రత్యక్షం అవుతాడు అని చెప్పి కాలాన్ని కూడా చెప్పి వెళ్ళాడు. అయితే ఆయన కోసం తపస్సు చేస్తూ ఉండేటువంటి పుండరీకుడు ఎప్పుడైతే పరమాత్మ ప్రత్యక్షమయ్యాడో భయంకరమైనటువంటి ఆ స్వామి మూర్తిని చూసి సందర్శించేటువంటి శక్తి లేక పరుగు పరుగును వెళ్ళిపోతున్నట్ట. పరమాత్మ ఎందుకే అలా పారిపోతున్నావు, తపస్సు చేసి ప్రత్యక్షంగా అని చెప్పి అడిగావు, ప్రత్యక్షమయ్యాక పారిపోతున్నావే అనంటే, స్వామి లలిత రూపముతో నాకు కనిపించు అని ప్రార్థించాడు పుండరీకుడు. అప్పుడు స్వామి సౌమ్యమూర్తిగా దర్శనమిచ్చాడు. కనుక మనం ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి నిర్మలమైనటువంటి మూర్తిగా సందర్శించాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఉంటాం. అందుకే చూడండి ప్రహ్లాద చరిత్రలో కూడా ఎవ్వరూ దేవతలు కానీ లక్ష్మీదేవి కానీ మరి విరించి ఇత్యాదులు కానీ ఎవ్వరూ కూడా ఆ యొక్క హిరణ్యకశిపు సంహారం అనంతరం భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించేటువంటి సాహసం చేయలేకపోయారు. అయితే ప్రహ్లాదుడికి వారందరూ కూడా నీ కొరకు కదయ్యా ఆయన ఇంతటి రూపాన్ని ఎత్తింది, అటువంటి ఆ నృహరి దగ్గరికి నీవే వెళ్ళగలవు అని చెప్తే ఆ నరసింహస్వామి దగ్గరికి చక్కటి పాదాలతో వెళ్ళి పసిబాలుడైనటువంటి ఆయన గొప్ప ప్రార్థన చేశాడు.
కనుక అటువంటి మూర్తి అప్పుడు ప్రసన్నమైపోయాడు. స్వేచ్ఛా కేసరిన స్వచ్ఛ స్వచ్ఛాయాసితేందవ త్రాయంతాంబో మధురిపో ప్రపన్నార్తిచ్చితో నఖాహ అని చెప్పి అలా స్వేచ్ఛగా ఆయన విహరిస్తూ ఉండేటువంటి వాడు, ఆ ఆశ్రితమైనటువంటి భక్తుల యొక్క దుఃఖాలను ఆయన అన్నీ ఛేదించేటువంటి వాడు, తెల్లని 1000 చంద్రుల యొక్క కాంతిని కూడా ధిక్కరించేటువంటి గోళ్లను కలిగినటువంటి వాడు ఆ నరసింహస్వామి దగ్గరికి ధైర్యంగా వెళ్ళిపోయాడు ప్రహ్లాద కుమారుడు. ఆయన, భయపడుతున్నావా నన్ను చూసి అనంటే, స్వామి నిన్ను చూసి నాకు భయం లేదు, ఈ సంసారాన్ని చూసి భయం. ఎందుకంటే ప్రహ్లాదుడికి తెలుసు కనుక సంసారం ఆవరించేస్తుంది మన పైన, ఎంత ఈరోజు విరక్తి కలిగినా అది రేపటికి ఉండదు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచుం మరల చర్విత చర్వణులైన వారికి చిచ్చర బుట్టునే ఉరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధముళ్ళని అన్నారు గనక. స్వామి, నీ యొక్క భయంకరమైనటువంటి రూపాన్ని చూస్తే నాకు ఎటువంటి బెంగా ఏర్పడట్లేదు, కానీ నేను ధైర్యాన్ని కోల్పోతున్నది ఈ సంసారాన్ని చూసి అని అన్నారు. కనుక అంతటి భక్తుడే కోరుకుంటే మనలాంటి వాళ్ళం ఏం కోరుకోవాలి? దిక్కు లేనటువంటి వారికి దేవుడే దిక్కు. కనుక దిక్కు లేని వారికి దిక్కే ఆనంద నిలయంలో ఆయన అర్చాస్వరూపి అయి ఉన్నాడు. అటువంటి పరబ్రహ్మము ఏ దిక్కులో ఉన్నా స్కాంద పురాణం స్పష్టంగా చెప్తూ ఉన్నది, 100 యోజనములు దూరములో ఉండి ఆ వెంకటాచలము యొక్క దిశకు నమస్కారం చేస్తే నేను సంరక్షిస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేశాడు. అంతటి హృదయంలో నిర్మలత్వం కలిగినటువంటి వాడు ఆనంద నిలయంలో ఉండేటువంటి స్వామి కనుక, విరించాభ్యర్థితానీత సౌమ్య రూపాయ శ్రీవెంకటేశాయ నమః అని అనునిత్యం కూడా ఆ అర్చక స్వాములు వైఖానస స్వాములు చక్కగా స్వామి సన్నిధానానికి వెళ్ళి అష్టోత్తర శతనామామృతంలో స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకంటే అంతటి మహోన్నత రూపంలో కాకుండా నువ్వు మనోజ్ఞ రూపంలో మా చేత నువ్వు పసిపిల్లవాళ్ళ ఆరాధింపబడుతూ ఉన్నావు స్వామి, నీకు మేము సుప్రభాతం పలుకుతూ ఉన్నాం. ఎవరు నీవు? నిద్రాముద్రాం నిఖిల జగతీం రక్షణే జాగరూకాం. ఈ నిద్రాముద్రితమైన సకల జగత్తును రక్షించడంలో జాగరూకుడు అయిండేటువంటి నీకు నేను సుప్రభాతం ఏమి పలకటం ఏమిటి స్వామి? అనంత జలస్వరూపుడైనటువంటి నీకు మేము దోషుల్లతో కొన్ని నీళ్లు తెచ్చి ఆ భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం చేయటం ఏమిటి? ఆశ్చర్యపోతూ ఉంటారు అర్చక స్వాములు. శుక్రవారం వస్తే చక్కగా పసిపిల్లవాడికి నలుగు పెట్టినట్టుగా ఆ యొక్క పసుపు పునుగు కస్తూరి ఇత్యాదులతో చక్కటి ఆ నలుగు పెట్టి ఉద్వర్తనం అయిన తర్వాత పసిబాలుడికి ఎలా అయితే గోరువెచ్చటి నీళ్లుతో స్నానం చేయిస్తారో అలా స్వామివారికి స్నానం చేయిస్తూ ఉంటారు. అలాగే క్షీరంతో, అలాగే ఆ స్వామికి శుద్ధ జలాలతో ఇవన్నీ స్నానం చేసిన తర్వాత అత్యంత చిన్న వయస్సులో ఉండేటువంటి పిల్లవాడిని ఎలా అయితే అలా అలా తాకుతూ అలా తడి గుడ్డతో ఒత్తుతూ ఉంటారో అలాగా ఆ పొడిగుడ్డతో ఒత్తి తడి అంతా ఆరిపోయేట్లుగా చేస్తారు. అంటే పసిపిల్లవాళ్ళలాగా ఆయనను ముట్టుకుంటారు అర్చక స్వాములు. ఎందుకని? స్వామి పరమ సుకుమారం, 7 మల్లెల ఎత్తు సౌకుమార్యం కలిగినటువంటి శ్రీభూ నీలాదేవులు వచ్చి చిగుళ్ళ వంటి తమ చేతులతో ఏ స్వామి యొక్క పాదార విందములను అలా అలా నొక్కుతూ ఉంటే అవి కందిపోతూ ఉంటాయో తావన్మాత్ర స్పర్శకే. అలాంటి సౌకుమార్యం కలిగినటువంటి దేహం కలిగినటువంటి వాడు ఆ శ్రీనివాస ప్రభు. అటువంటి సుకుమారమూర్తి రాక్షస సంహార వేళ ఆయన మహాభయంకరంగా కనిపిస్తాడు. ఎందుకంటే ఆయన వచ్చేదే అందుకు, స్థాపకాయచ ధర్మస్య ప్రశమనో తదితరాయచ, అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని సమ్యక్ స్థాపనం చేయటం కోసం వస్తారు గనక అటువంటి పరమాత్మను సౌమ్య రూపంలో దర్శించాలని కోరుకుంటారు. అటువంటి సౌమ్య రూపం కలియుగంలో చూడండి ఎంత చక్కగా ఆనంద నిలయంలో ఉంటుంది. ఆ యొక్క స్వామి కళ్ళు అప్పుడే వికసిస్తూ ఉండేటువంటి కమలాల్లో ఉంటాయి. ఎప్పుడు ఆ దివ్యమైనటువంటి ఆ ఊర్ధ్వ పుండ్రముల కింద ఉండేటువంటి నేత్ర సౌందర్యం సారసనేత్రా అని కీర్తించాలనిపిస్తుంది. ఆయన చెవులు ఎంత అందం, ఆయన యొక్క ముఖభాగం ఎంత అందంగా ఉంటుంది, ఆ సెలవి నవ్వు ఎంతగా ఉంటుంది,
ఆ చక్కటి నవ్వు మధ్య ఆ పరమాత్మ యొక్క ముఖం చూడంగానే పుష్పహాస అని చెప్పి చక్కగా వికసించిన పుష్పంలా ఉందయ్యా నీ ముఖం అని చెప్పి పరవశించిపోయి భక్తులు గోవిందనామంతో స్వామి ముందు నిలిచి శరణాగతిని కరదీపికగా చేసుకుని ఆ యొక్క వెలుగులలో స్వామి మనోజ్ఞమూర్తిని దర్శించి ఆ సౌమ్యమూర్తిమత్వానికి పులకించిపోతారు. స్వామి ఎలా ఉంటారు? చతుర్భుజుడై ఉంటాడు. పై రెండు చేతులలో ఆయన శంఖచక్ర విరహితుడయ్యాడు. తొండమాన చక్రవర్తికి దానం చేసాడు. ఆయన కరధృత దరారి వితరణ పరిపాలిత తొండమానృపాలక పునరుత్తరిత నరనప్తృబాలక శరణాగత సేవాధి భుజాంగ శరధి అన్నారు ఆ ఆశ్వాసాంత పద్యాల్లో ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు వారు. కనుక మహాభక్తుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు వెంకటాచల మహాత్మ్యంలో ఆ తొండమాన చక్రవర్తి వసుదానుడు యుద్ధం చేసుకునేటప్పుడు వసుదానుడు పక్షంలో స్వామివారు నిలిచి తొండమాన చక్రవర్తికి ఆనాడు శంఖచక్రాలు దానం చేసేశారు. అయితే అవి అక్కడ లేకపోతే స్వామి మూర్తిమత్వం అస్తిత్వానికి ఒక సౌందర్యము ఒక వైభవము లోపము అవుతుందేమో అనేటువంటి భావనతో ఆయనను గొప్ప శరణాగతి చేసినటువంటి భగవద్ రామానుజుల వారు పునః ఆ స్వామికి శంఖచక్రాలు ఇచ్చారు. మనకి ఈ వృత్తాంతం అంతా కూడా తిరుమలై ఒళుగు తిరుమల సమయాచారము అనేటువంటి అనంతాళ్ళు వాళ్ళ రచన ద్వారా తెలుస్తుంది. ఆ పై రెండు చేతులు కుడి చేతిలో ఆ యొక్క చక్రము ఎడమ చేతిలో శంఖము ధరించినటువంటి స్వామి మూర్తి కింద రెండు చేతులు ఏం చేస్తున్నాయి? అయ్యా నా పాదాలను ఆశ్రయించండి, ఈ సంసారం జానుదగ్నం అవుతుంది. అంటే కటిదగ్నం అయిపోయింది అనుకోండి, ఈ సంసారం మనకేమీ ఇబ్బంది లేదు. సంసార జలధి మనకు ఇక్కడ వరకు వచ్చేసి నడుము వరకు వచ్చేసినా కూడా మనం అవలీలగా నడిచి వెళ్ళిపోగలం. అదే పీకలోతుకు మునిగిపోతే మనం దాటలేము. అందుకే సంసార సాగర సముత్తరణైక సేతు అయినటువంటి స్వామి నా పాదాలను ఆశ్రయించండి, ఈ సంసారం జానుదగ్నం అవుతుంది అనేటువంటి దివ్య సందేశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. పార్థాయతుత్ సదృశ సారథినాత్వయైవ యోదర్శితౌ స్వచరణౌ శరణం రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అటువంటి స్వామిని ఆ మందస్మితమైనటువంటి ముఖారవిందంతో ఉండేటువంటి స్వామిని ఆ దివ్యమైనటువంటి నల్లని తిరుమేనుతో ఉండేటువంటి స్వామిని మనం నిత్యము ఆభరణాల మధ్య దర్శిస్తూ ఉంటాం. ఆయన యొక్క ఆ నిజాభరణ సౌందర్యం ఎంతో మనోజ్ఞంగా ఉంటుంది. శుక్రవారం సొంపుగా ఆయన గోచి పెట్టుకుని సొమ్ములన్నీ కడబెట్టేసి నామాన్ని తగ్గించేసుకుని గురువారం నుంచే చక్కగా ఉండేటువంటి నేత్ర దర్శనాన్ని అనుగ్రహించేటువంటి స్వామి కూడా మనోజ్ఞంగా ఉంటాడు. నిజాభరణ సౌందర్యము మనోజ్ఞమే, నిరాభరణ సౌందర్యము మనోజ్ఞమే. ఇటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి వాడెవరు? విరించి బ్రహ్మగారు. కనుక ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కృతజ్ఞే నాస్తి నిష్కృతి. కనుక మనం ప్రతినిత్యము కూడా ఆ యొక్క బ్రహ్మగారి ద్వారా సౌమ్య రూపాన్ని పొందినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేస్తూ ఉన్నాము. ఇదిగో ఈ యొక్క నామామృతం ద్వారా ఓం విరించాభ్యర్థితానీత సౌమ్య రూపాయ శ్రీ వెంకటేశాయ నమః. అటువంటి నామామృతం చేత జన్మ చరితార్థం చేసుకున్నాం. నిత్యం పారాయణం చేసుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.